జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడున్న పార్టీ పెద్దలకు అలాగే ప్రియమైన వీర మహిళలందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో విరామం లేకుండా పనిచేస్తూ కూడా ఇవాళ మనకి సమయాన్ని ఇచ్చి మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించినందుకు మహిళలందరి తరపున మన టీం తరపున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలంగాణలో జనసేన వీర మహిళా విభాగానికి ఒక రూపం తీసుకొచ్చి దాన్ని బలోపేతం చేయడానికి ఇవాళ ఈ మీటింగ్ మనం పెట్టుకున్నాం. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. దానిలో భాగంగానే మనల్ని పవన్ కళ్యాణ్ గారు స్వాట్ అనాలిసిస్ అంటే మన ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళం, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన ఆపర్చునిటీ, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, పార్టీ పరంగా మనం చేసే పనుల్లో మనకున్న బలం ఏంటి, మన బలహీనతలు ఏంటి, మనకున్న అవకాశాలు ఏంటి, అలాగే మనకేమైనా థ్రెట్స్ ఉంటే అవేంటి అనేది మనల్ని ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసుకుని రాసుకుని రమ్మన్నారు. దానికి రీజన్ ఏంటంటే మనం జనరల్గా మన గురించి ఆలోచించుకునేటప్పుడు ఏదో ఒక కోణంలో ఆలోచిస్తాను, నేను ఇది చేయగలను, ఇది చేయలేను. కానీ దీనివల్ల ఏంటంటే ఒక 360 డిగ్రీస్ అనాలిసిస్ మన మీద మన గురించి మనకు వస్తుంది, మన గురించిన ఒక పరిపూర్ణమైన అవగాహన మనకి వస్తుంది, అలాగే మనం యాజ్ ఎ టీమ్ పనిచేయడానికి కూడా ఐ థింక్ దిస్ విల్ బీ అ లాట్ ఆఫ్ హెల్ప్. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దీస్ ఫార్మ్స్. షార్ట్ నోటీస్లో మీ అందరికీ చెప్పినప్పటికీ కూడా మీరు అందరూ ఫార్మ్స్ వెంట వెంటనే ఫిల్ చేసి పంపించారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. అండ్ జనరల్గా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ ఎ కపుల్ ఆఫ్ పాయింట్స్ బిఫోర్ ఎండింగ్. సాధారణంగా పొలిటికల్ పార్టీస్లో విమెన్ వింగ్ అంటే ఏదో ఒక నామమాత్రంగా ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది, ఆర్ ఎ డివిజన్. ఏదే మన విమెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రెసెన్స్ చూపించుకోవడం కానీ అంతవరకే ఉంటుంది. కానీ మన పార్టీలో పార్టీని స్థాపించిన అతి కొద్ది కాలంలోనే మన ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహిళలకి పెద్దపీట వేస్తూ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో జనసేన వీర మహిళ అని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని మనకిచ్చారు. అంటే దీనిలో ఐ థింక్ హీ మైట్ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్ బిఫోర్ డూయింగ్ ఇట్. సో మనందరం కూడా దీనికి ఎంతో గ్రేట్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంతవరకు మనం ఎలా పనిచేసామో అదే స్ఫూర్తితో వీ షుడ్ కంటిన్యూ. అండ్ మనం ఈ ప్లాట్ఫామ్ని ఎలా ఉపయోగించుకోగలం, అలాగే పార్టీకి ఉపయోగపడుతూ సమాజంలో మహిళలకి ఎటువంటి అన్యాయం జరిగినా, ఇప్పటికే ఆల్రెడీ మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా మొట్టమొదటిగా ఎంతోమంది జనసేన పార్టీ దగ్గరకు వస్తారు. జనసేన వీర మహిళ విభాగానికి మనల్ని కాంటాక్ట్ అయ్యి మేడం ప్లీజ్ హెల్ప్ అని మనల్ని అడుగుతుంటారు. ఆ స్థాయిలో మనం ఉన్నామంటే అది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు ఇవన్నీ కలిపి ఈ ప్లాట్ఫామ్ ఫామ్ అవడమే. సో మనం దీన్ని ఎలా ఉపయోగించుకుంటాం, దీన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజంలో మహిళలకి ఉపయోగపడే విధంగా, అలాగే మన పార్టీకి కూడా తోడ్పడే విధంగా ఎలా బిల్డప్ చేస్తాం అనేది అది మన చేతిలో ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎలాంటి, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు మొన్న మాట్లాడినప్పుడు, మనందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మనం పనిచేయగలిగితే మనం అనుకున్న రిజల్ట్ మనకు వస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ వ్యాలిడ్ అండ్ అ వెరీ జెన్యున్ స్టేట్మెంట్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే మనందరికీ చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు, ఒక డిఫరెన్సెస్ ఉండొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనందరం ఒక స్టాండ్ తీసుకుని యాజ్ ఎ యూనిట్, యాజ్ ఎ టీమ్ మనం వర్క్ చేయాలంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ స్వాట్ అనాలిసిస్ కూడా మనందరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని యాజ్ ఎ టీమ్ పనిచేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో హోప్ఫుల్లీ గోయింగ్ ఫార్వర్డ్ మన ఎలాంటి ఈవెంట్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ మనం అనుకున్నప్పుడు అందరం ఒక స్టాండ్ తీసుకుని ఒకే అభిప్రాయంతో ముందుకెళ్ళి కళ్యాణ్ గారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది మనం ఒకసారి ఆలోచించి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ది విమెన్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా, చాలామంది నాలాంటి ఎన్ఆర్ఐస్ కూడా ఇంత ఉత్సాహంగా పనిచేయడానికి కారణం ఏంటంటే, హీఈస్ అ వెరీ సైలెంట్ పర్సన్, హీ జస్ట్ గోస్ ఆన్ విత్ ద ఫ్లో అండ్ నెవర్ కంప్లైన్స్ అండ్ నెవర్ డస్ ఎనీథింగ్ టు హర్ట్ అ ఉమెన్. హీ హెస్ గివెన్ సచ్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ఉమెన్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ అండ్ గో ఫార్వర్డ్. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్ మన నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన టీం నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళగలమని నేను అనుకుంటున్నాను. అండ్ దాట్స్ మై విష్. థ్యాంక్స్ ఎ లాట్. జై జనసేన, జై హింద్. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,
మమ్మల్ని ఎప్పుడు వెన్నంటే ఉన్ని నడిపించే తెలంగాణలో మా మహేందర్ రెడ్డి గారికి, అలాగే ఏ సమస్య వచ్చినా నేనున్నానని మమ్మల్ని సర్దుపరుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అర్హాం ఖాన్ గారికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ. సార్, ముందుగా ఒక చిన్న విషయం సార్, చాలా ఒక 5-4-5 సంవత్సరాల తర్వాత మనం తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్. ముందుగా ఏమనుకోకపోతే ఒక్కసారి ఈ గడ్డకి ఒక ఇది అర్పిస్తూ ఒక్కసారి అందరం జై తెలంగాణ నినాదాన్ని చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ సార్ మాకు మీరు ఈ అవకాశం కల్పించినందుకు. ముందుగా మేము కోరుకుంటున్నాం సార్ మీ నుంచి తెలంగాణలో కూడా పార్టీని చాలా గట్టిగా బలంగా ముందుకు తీసుకెళ్లాలని మాకు ఒక అభిప్రాయం ఉంది సార్. ఎందుకంటే ఒక పార్టీ, ఒక నాయకత్వం, ఒక సమాజ సేవ ఇంది కలిపిన్న ఒకే ఒక సంఘటమైన ఒక ఒక ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది కేవలం జనసేన మాత్రమే. మాలాంటి మహిళలకి మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యానికి గల కారణం సార్ మీరే. మీ పేరు, మీరు అడ్రస్ చేసినా, మీరు ఇక్కడికి వచ్చినా, మీరు ఇక్కడికి రాకపోయినా, మీ ఇక్కడ కార్యక్రమాలు చేసుకెళ్ళడానికి కారణం కేవలం మీ యొక్క ఆలోచనలు సార్. మీ ఆలోచనలు మమ్మల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తున్నాయంటే ఎన్నో పోరాటాలు, ఒక ఇంటర్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఈ చమురు ధరల మీద చేసినటువంటి ధర్నాలు కానివ్వండి, మహిళలు సైతం మేము అరెస్ట్ అయ్యి కూడా బయటకు వచ్చాం సార్. దేనికి భయపడిన రోజులు లేవు. అది తెలంగాణ గడ్డలో తెలంగాణ మహిళకు ఉన్నటువంటి ధైర్యం. అది కేవలం మీతోనే సాధ్యం సార్. కాకపోతే సార్, ఒక రెవల్యూషనరీ ఇప్పుడు మహిళలు అనగానే సార్ తెలంగాణ వరకు చెప్పుకుంటే ఒక చాకలి ఐలమ్మ గారు ఒక రెవల్యూషనరీ లీడర్. ఆవిడ ఆవిడ ఆలోచనలు అటువంటి ఎంతో మహిళల స్ఫూర్తితోటి ముందుకెళ్లాలనిపిస్తూ ఉంటుంది సార్. ఎన్నో ఆలోచనలు ఇలా చూసుకుంటూ వస్తే సార్, ఎస్పెషల్లీ తెలంగాణలో చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తే బాగుంటుంది. మాకు మీరు కరెక్ట్గా ఒక దశ నిర్దేశించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే సార్, ముఖ్యంగా మహిళల భద్రతగా వస్తే 1929 సతీ నిషేధ చట్టంతో మొదలు పెడితే మొన్న వచ్చిన దిశ చట్టంతో కలుపుకొని మనకి 22 చట్టాలు ఉన్నాయి సార్ మహిళలకి ప్రత్యేకంగా. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు ఎన్నో ఇబ్బందులకి, ఎన్నో సమస్యలకి గురవుతున్నారు సార్. మహిళలకి రక్షణ లేదు, భద్రత లేదు. అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఉన్నా లేకపోయినప్పటికీ ఈ ఆల్కహాల్ ఏదైతే ఉన్నదో, ఈ మద్య విక్రయాలు ఏదైతే ఉన్నదో, దానివల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. దానికి ఒక చిన్న ఉదాహరణ, దిశ చట్టం వచ్చి ఇంత సమస్య జరిగినప్పుడు మొన్న ఆ నిందితులు చెప్పిన మాట, మేము మద్యం మత్తులో ఉన్నాం మాకు తెలియలేదని చెప్పారు సార్. ఒక చిన్న మాట చెప్పారు వాళ్ళ స్టేట్మెంట్లో, వాళ్ళు ఫైనల్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది. అంటే ఒక తెలంగాణలో తీసుకుంటే గ్రామాల్లో చూస్తే నీకు బడుందా, గుడుందా, లేకపోతే మంచినీళ్ళు ఉన్నాయా, హాస్పిటల్ ఉందా పక్కన పెడితే గ్రామంలోనే అడుగుకు 2 మద్యం షాపులు ఉంటున్నాయి సార్. ఇది చాలా ఘోరం సార్. దీని మీద మనం బలంగా, ఎందుకంటే ఒక మద్యం పాలసీ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలని మీరు ఆంధ్రాలో తిరిగినప్పుడు కూడా చాలా స్టేట్మెంట్స్లో మీరు చెప్పడం జరిగింది. సో దీని మీద అలా పార్టీ బలోపేతం ముందుకు తీసుకెళ్ళడం, అలాగే మాతో కూడా మీరు కొంత సమయం కేటాయించి కొన్ని రివ్యూ మీటింగ్స్ కానివ్వండి, తెలంగాణలో ఎలా మనం ముందుకెళ్ళాలనే దాని మీద నేను కొన్ని ఆలోచనలు రాశాను సార్. నేను ఆ పేపర్ మీకు సబ్మిట్ చేస్తాను. సో ఈ విధంగా కన్స్ట్రక్టివ్గా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా గట్టిగా నడిపించి పార్టీని ముందుకు తీసుకెళ్తారని కోరిక సార్. మమ్మల్ని చివరిగా ముగిస్తున్నాను సార్, చాలామంది అడిగారు మీ పార్టీ తెలంగాణ పార్టీ కాదు, నువ్వు ఎట్లా వస్తావు అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడతావు అని. నేను గర్వంగా చెప్తాను సార్, జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బండెనక బండ్లు కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కూడా కా నిజాము సర్కారు కూడా అని కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట నర నరాల ఇమిర్చుకున్నాం సార్ మేము. మీ మాటలు వింటుంటే అసలు ఆగదు సార్, వెళ్ళిపోవాలి, సమాజంలో మార్చేయాలి. ఇంకెవరైనా తప్పు చేసి ఒక మగవాడు కనబడితే కొట్టేయాలనిపిస్తుంది సార్, అది మీరు ఉన్నారని ధైర్యం సార్. సీరియస్గా చెప్తున్నాము, అంటే మాకింత ఎనర్జీ ఉంది సార్. బట్ ఏంటంటే మీ సైడ్ నుంచి మమ్మల్ని తెలంగాణలో కూడా బాగా బలంగా పార్టీని మేము తీసుకెళ్తాం సార్, మా భుజాల మీద వేసుకుంటాం. మాకేం వద్దు సార్, మీరు ఎలాగో చెప్పారు సార్, క్లియర్గా చెప్పారు ఒక స్టూడెంట్స్ మీట్లో సార్, ఎన్నో చట్టాలు వస్తున్నాయి పోతున్నాయి, మహిళలకి మీరు ఏం చేస్తారు సార్ మీ ప్రభుత్వం వస్తే అంటే, పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసే చట్టం తీసుకొస్తానని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్. మిమ్మల్ని పొగడ్డం కాదు సార్, మీరంటే నరనరాల కింద నుంచి అదొక అభిమానం సార్, పిచ్చి సార్. నేనైతే మీ స్పీచ్లు వింటూ ఉంటాను సార్, నాకు ఇంకేం పనిలేదు. మీరు చెప్పిన ప్రతి మాట, మీరు ఏదన్నా ఒక స్లోగన్ చెప్పండి, లేకపోతే ఇంకోటి చెప్పండి. రీసెంట్గా అయితే సార్, ఇక స్టాప్ చేస్తాను, రీసెంట్గా అయితే సార్ ఈ బీజేపీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని, మేము క్యాంపెయినింగ్ చేస్తుంటే
ఏందమ్మా తీయండి మీ జెండా పక్కకు తీయండి నేను చెప్పాను సార్ మా వాళ్ళందరూ చక్కగా చదువుకున్నోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు కాదు సార్ హార్ట్ ఆర్టిస్టులు ఇక్కడ కళ్యాణ్ గారి కోసం వచ్చిన వాళ్ళు అని చెప్పి చెప్పాను సార్ నేను అది కాదు ఇది కాదంటే ఇంకా వాళ్ళు చెప్పే కొద్ది ఇంకా మాకు ఒక రకమైన ఇది వచ్చేసి అప్పుడు మొదలెట్టాను సార్ మొన్న మీతో చెప్పినట్టు ఒకటే స్లోగన్ సార్ ప్రతి చోట వినియోగించాం నీ ధైర్యం ఎవరురా పవన్ కళ్యాణ్ అన్నరా నీ జెండా ఏదిరా జనసేన జెండరా ఇదే సార్ మా స్లోగన్ ఆ విధంగా ముందుకెళ్ళాను సార్ అంటే ఎంతమంది అన్నారు అవనివ్వండి మీరు చెప్పిన మాటకి కట్టుబడి ఏది చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాను సార్ ఈరోజు మీరు ఇక్కడ వద్దు మేము ఒక సముద్రం అంచు దాకా వచ్చి ఆగి ఆ సముద్రంలోకి మీరు వెళ్ళొద్దు అని మీరు ఆపారంటే దానిలో ఎంత అంతరార్థం ఉంటుంది మేము అర్థం చేసుకోగలుగుతాం కానీ మాకు కొంత సమాధానం సార్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి కొంత సమాధానం అంటే సార్ మనం ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కంటెస్ట్ చేయట్లేదని జస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చారు సార్ మీరు తర్వాత మీరు అడ్రస్ చేయలేకపోయారు అంటే కారణాలు ఉండొచ్చు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు సార్ వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు ఒక 1 వీక్ ముందు మనం చెప్పుకున్నాం ఇట్లా సార్ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నాం అంటే జిహెచ్ఎంసీ అప్పుడు అంటే ఏమైపోయిందంటే సార్ ఇక్కడ మాకు తెలుసు మా పార్టీ ఫస్ట్ పుట్టిందే తెలంగాణలో అని కానీ జనాలు కొంత ఎద్దేవ చేస్తున్నారు సార్ దానికి సమాధానం చెప్పేలా ఏమొద్దు మీరు ఒక మాట చెప్పండి తెలంగాణలో మేము ఉన్నామని మీ ఒక్క మాట పెట్టుకుని మేము ఎలా ముందుకెళ్తామో జస్ట్ మేము చూపిస్తాం సార్ జస్ట్ గివ్ మీ దట్ మా అందరికీ ఆ యొక్క ధైర్యాన్ని మీరు ఇస్తారని కోరుకుంటున్నాను ఏమైనా తప్పులు మాట్లాడుంటే దయచేసి క్షమించాలి పెద్దలు థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక నలగించిన పెద్దలందరికీ నమస్కారం అండి మేము రెండు పాయింట్స్తో వెళ్తున్నాం సార్ ప్రజల దగ్గరికి ఒకటి ప్రజలు వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో ఏవి కోల్పోతున్నారో ప్రభుత్వాన్ని నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమున్నాయో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏదో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం ఒకటి ఇంకొకటి ప్రజల్లో రాజకీయ పరంగా వాళ్ళకి చైతన్యం కలిగించడం వాళ్ళ ఆలోచన ధోరణి రగిల్చడం అదొక పాయింట్ సార్ సెకండ్ పాయింట్ వచ్చేసి సమస్య ఎక్కడుందో అక్కడ ఖచ్చితంగా మేము అటెండ్ అయ్యి ప్రజలకి ప్రజల తరపున ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి ఆ సమస్యని పరిష్కరించలేకపోయినా అట్లీస్ట్ మేము ఉన్నామనే ధైర్యాన్ని వాళ్ళకి కలిగించాం సార్ ఆ రెండు పాయింట్లతోటి మేము ముందుకెళ్తున్నామండి మల్కాజ్గిరి నియోజకవర్గంలో 10 మంది యాక్టివ్ మెంబర్స్ అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యాం సార్ ఆ 10 మంది యాక్టివ్ మెంబర్స్ అనమాట ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో వచ్చేటట్టు 10 మెంబర్స్ టీమ్ స్టార్ట్ అయ్యమండి మేము ఆల్రెడీ 2-3 సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళాము ఆ సమస్యల్ని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశాము 1-2 సమస్యలు సాల్వ్ కూడా అయినాయి సార్ థర్డ్ టైం నుంచి మాకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ ప్రాబ్లం ఉంది రండి అని చెప్పి సో అక్కడికి వెళ్ళినప్పుడు మహిళల దగ్గర నుంచి వచ్చిన మాకు రెస్పాన్స్ ఏంటంటే చాలా అన్ని పార్టీలని కాంటాక్ట్ అయ్యామమ్మ ఎవ్వరు రాలేదు అట్లీస్ట్ మీరు సమస్య పరిష్కరించినా అవ్వకపోయినా మీరంటూ వచ్చారు వెంటనే స్పందించారు అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ మేము అదే 2 పాయింట్స్తో వెళ్ళాలనుకుంటున్నాం సార్ ఫస్ట్ అవేర్నెస్ ఒకటి వాళ్ళకి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించడం ఒకటి సార్ దాంతో మాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్ అదే దాంతో మేము ముందుకెళ్తున్నాం ఇక్కడ వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మహేంద్ర రెడ్డి గారికి అండ్ ఆరామ్ గారికి అందరికీ నా నమస్కారం సార్ మీరు ఇచ్చిన స్ఫూర్తి వల్లే మేము ఇక్కడ ఇలా ఉన్నాము మీరు ఇచ్చే మీరు చూపించే ధైర్యమే మాలో మేము ఇలా ఉండడానికి అందరం ఇంత అందరం కలిసికట్టు ఉండడానికి మీరే మా ధైర్యం సో ఇక్కడ చాలామంది రాలేకపోతున్నారు బట్ మేము మాత్రం మిమ్మల్ని చూసే వచ్చాము మీరేం చెయ్యండి అని చెప్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాం బట్ మేము వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇప్పుడు తెలంగాణలో ఏదైనా ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగితే వీ వాంట్ పుట్ ప్రెస్ మీట్ సార్ ఫస్ట్ థింగ్ అంటే జనసేన సైడ్ పార్టీ తరపు నుంచి మహిళలకి ఇలా జరుగుతుంది కాబట్టి మేము రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం అందరు పార్టీస్ చెప్తారు కదా సార్ ప్రెస్ మీట్స్ పెట్టి లైక్ మేము ఖండిస్తున్నాము ఇలా కానీ అలాగే లేడీస్ వింగ్ నుంచి కూడా కొంతమంది మంచిగా టాక్ చేసే పీపుల్ కావాలి దట్ మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ ఉంది మహిళల కోసం మేము మీరు ఆడపిల్లల పైన చేసే ఏదైనా సంఘటనలు కానీ మేము ఖండిస్తున్నామని చెప్పే విధంగా మాకు కూడా ఒక ఆపర్చునిటీ కావాలి సార్ పబ్లిక్గా మాట్లాడడానికి అండ్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం సార్ వర్క్ చేస్తుంటే సమ్ సో కాల్ లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళు మొన్న బీజేపీ ఎలక్షన్స్ ఏవైతే కంటెస్ట్ చేశారో 149 డివిజన్స్లో పీపుల్ 114 డివిజన్లో పువ్వాడ అజయ్ అనే అతని పైన వాళ్ళు మనీ పంచుతున్నారు సార్ అయితే మేము
జనసేన దాంట్లో లీడర్స్ అని చెప్పుకున్నారు సార్, కానీ ఆ రోజు ఉప్పువాడ అజయ్ వచ్చి డబ్బులు పంచి పెడుతుంటే నో వడి సో కాల్డ్ లీడర్స్ రాలేదు సార్. అండ్ మై హస్బెండ్ వాజ్ వన్ హూ వాజ్ దేర్ విత్ బీజేపీ, పోలీస్ కేసు అయింది. సో ఇట్లా మేము ఏం కావాలనుకుంటున్నామంటే, లైక్ పోతిన మహేష్ గారు, అంటే నేను ఫస్ట్ విజయవాడలో వర్క్ చేశాను, మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను సార్. పోతిన మహేష్ గారు, చెల్లపని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఎలా అంటే, ఒక పర్సన్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే వచ్చి మేము ఉన్నాం మీకు అని చెప్పే ఒక లీడర్స్ కావాలి సార్. ఇన్ఛార్జ్ మనకు పోలింగ్ బూత్ దగ్గర ఏజెంట్స్ లేరు. మనం ఇప్పుడు చాలా గుడ్గా వెల్గా డెవలప్ అవుతున్నాం మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ. సో వీ వాంట్ ఇన్ఛార్జ్ ఫర్ ఆర్ కాన్స్టిట్యుయన్సీ సార్, డివిజన్ వైజ్ ఇన్ఛార్జెస్ అండ్ కాన్స్టిట్యుయన్సీ వైజ్ ఇన్ఛార్జెస్ కూడా కావాలి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్ మై ఫస్ట్ మీట్ విత్ యూ. ఇక్కడ వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. నేను జనసేన తరఫు నుంచి మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం నామినేషన్ ఫామ్ ఫైల్ చేశాను. తర్వాత సర్ వర్డ్ ప్రకారంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ తీసుకొని విత్డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ అండ్ ఇండిపెండెంట్గా వేశానండి. దాని తర్వాత సర్ మాటని గౌరవించి విత్డ్రా చేసుకున్నా కూడా మా లొకేషన్లో ఉన్న దాని ప్రకారంగా స్లమ్స్లో వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసి మేము టీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ మాకు వద్దు, మీరు నుంచోండి అనడం వల్ల నేను నామినేషన్ వేయాల్సి వచ్చింది. కానీ ఎటువంటి ప్రచారం లేకుండా ఎక్కడ నేను వెళ్లకుండా ఇంట్లో ఉండే నాకు ఇండిపెండెంట్లో టాప్లో వచ్చాను. బట్ ఐ డింట్ విన్, బట్ ఐ గాట్ ద రెస్పాన్స్. సో ఇది నా లైక్ బ్యాక్గ్రౌండ్ సార్. ఐమ్ టెక్ మహీంద్రా ఎంప్లాయీ అండ్ సోషల్ యాక్టివిస్ట్. సో ఐ వర్క్ మేజర్లీ ఇన్ ద కోవిడ్ టైమ్స్లో, లైక్ త్రూఅవుట్ తెలంగాణలో ఎక్కడ ఏ ఆపర్చునిటీ బెడ్స్ లేవు గాంధీలో అన్నా కూడా టీఆర్ఎస్ మినిస్టర్ వరకు వెళ్ళి పోరాడిన సోషల్ యాక్టివిస్ట్లో ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఐఎమ్ ద వన్. సో మీ అండ్ మై అనదర్ పార్ట్నర్ ఇస్ ద వీఆర్ ద ఓన్లీ వన్ హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాకు కావాలి ఇది అని పోరాడి తెచ్చుకొని అప్పటి నుంచి ట్విట్టర్ వేదికగా కోవిడ్ టైంలో కానివ్వండి, దాని తర్వాత మనకు వచ్చిన రేప్ కేసెస్ కానివ్వండి, చైల్డ్ హెరాస్మెంట్, లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవి వీటన్నిటికీ పోరాడుతూ సైబర్, లైక్ ఇటువైపు సుమతి మేడంకి సపోర్ట్ చేసుకుంటూ అటువైపు సైబర్ క్రైమ్స్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ వచ్చాము. అండ్ ఫ్లడ్స్ టైంలో కూడా మేము లైక్ పార్టీ అనే విధంగా కాకుండా ముందు సేవ చేసిన తర్వాత దెన్ జేఎస్పీ నుంచి పీపుల్ ఆస్డ్ వై కాన్ మీ ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో దగ్గరగా ఉన్నాయి, మీరు జేఎస్పీ నుంచి ముందుకు రండి అని అంటే దెన్ ఐ టుక్ ద మెంబర్షిప్ అండ్ ఫాలోడ్ యువర్ పాత్స్. సో దెన్ మనకి ములుగు ఫ్లడ్స్ వచ్చాయి, దాని తర్వాత హైదరాబాద్ ఫ్లడ్స్, వీటన్నిటిలో కూడా ముందంజగా రాత్రిని పగలు అని తేడా లేకుండా ఎవ్రీ టైమ్ మేము ముందున్నాము. అండ్ ఒక్క 1 సెకండ్ మీ టైం తీసుకుంటాను. ఈ పార్టీ ఎంబ్లెమ్ ఒకసారి చూస్తే దిస్ విల్ షో యూ టీమ్ వర్క్. దిస్ డాట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు అండ్ దిస్ పార్టీ దిస్ షోస్ యువర్ టీమ్ వర్క్. సో ద హ్యాండ్స్ టుగెదర్ మేక్స్ అ స్టార్. That star is a team. So as a team, if we go ahead and if we plan, we can change. Congratulations for your winning in Andhra, the Sarpanch election. And hopefully we want to take this forward in the Telangana. Ide Telangana lo evaraithe mahilalaki ledu antunaro, oka mahilaga seetakka chestunna nayakatvam vere party andi, adi party gurinchi kaadu, oka nayakatvanni chudandi. Aa nayakatvam manaku Pavan Kalyan garu mundukistaru, manlo manam godava paddam kaadu, oka chethiluga oka star ga move avudam. ఫార్మర్స్ ఇష్యూ అని చెప్పని ఢిల్లీ వరకు వెళ్ళక్కర్లేదండి, ఆంధ్రాలో సర్వ్ చేస్తున్నారు. మనం తెలంగాణలో మన ఫార్మర్స్, మన రైతులు పండిస్తున్న కష్టాన్ని ఎవరైనా చూస్తున్నామా? ఒక్కసారి అడుగు వేయండి. ములుగు కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, భద్రాచలం, ఇవన్నీ కూడా క్రాప్స్ పెరుగుతున్న ఏరియాస్. ఒక్క వర్షం చాలండి ఇవన్నీ పోగొట్టడానికి. వాళ్ళకి ఎటువంటి సహకారం లేదు, గవర్నమెంట్ నుంచి ఏ సహకారం లేదు, ఏ లీడర్స్ లేరు. ఎక్కడ మీరు కాంగ్రెస్ వస్తుంది అని చెప్పిన చోట కాంగ్రెస్ లేదు. ఎవరున్నారు? ఒక్క ఎమ్మెల్యే కెన్ షీ విన్ దట్ టోటల్ ఏరియా? లేదు. బలోపేతమైన పార్టీ కావాలి. కావాలి అని అంటే మహిళలుగా మనం అందరం ముందంజ వేయాలి. మనలో చదువుకున్న వాళ్ళం ఉన్నాం, మనలో చదువు లేకపోయినా కూడా మనకు అన్ని సెక్యూరిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మన వెనకాల పెద్దవారు ఉన్నారు. ఒక్క అడుగు వేద్దామండి స్టార్ లాగా. ఎందుకు చరిత్ర మారదో చూద్దాం. చరిత్ర రాయాలి అనుకుంటున్నాము, రాద్దాం. అబ్దుల్ కలాం పేజెస్ బుక్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి సార్కి. బట్ అలాంటి సార్ దగ్గర చాలా బుక్స్ నేను చూశాను సార్కు వీడియోస్లో. సో దట్ బట్ ఆయన ఒక మనకి ముందు నుంచిన ఆదర్శం. ముందుకు వెళ్దాము. వారు చేసిన రైతు యాత్రలు ఎన్నో ఉన్నాయి, మనము ఇక్కడ ఒక రైతు యాత్ర చేద్దాము. ఒకరిని చూసి ఒకరి కోసం కాదు, ఒకరి కోసం మనము అంటూ మనం తింటున్న అన్నం రేపు మనకు మిగలాలి అంటే మనం ఒక చేయాలి. సో ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ రైట్, ఫ్రమ్ యువర్ ఉమెన్. మీ ఇంటి నుంచే మీ ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎటువంటి స్టేజెస్ ఎక్కి మైక్స్ తీసుకుంటే కాదు. మీరు బలాలు చట్టాలు ఇవన్నీ అంటున్నారు, ఒక్క ఏ చట్టం పనికిరాదు. మీరు ఒక్కరు లేచి నుంచుంటే ఒక్కళ్ళు మీరు చెప్తారా మీ కూతురు అర్ధరాత్రి బయటకు పంపించగలరా?
మీరు పంపించలేనప్పుడు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ మాట్లాడకండి. ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కమ్స్ రైట్ ఫ్రమ్ యువర్ హోమ్. టేక్ హిమ్ యాజ్ యువర్ ఇన్స్పిరేషన్. వెయ్యండి అడుగు. మీరు అడుగు వేశాక ఇది రాలేదు అని వారిని అడగండి. అందరికీ నమస్కారం అండి. జయ జనసేన. యాక్చువల్లీ మీటింగ్ అడ్రస్ చేసేటప్పుడు జయ జనసేన అని ఎందుకంటానంటే, నేను ఇట్ వర్క్స్ ఫర్ మీ లైక్ అండ్ ఓంకార మంత్రం, లైక్ అ గాయత్రి మంత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇట్ వర్క్స్ రియలీ, బిలీవ్ మీ ఇట్ వర్క్స్. మీరు ఒక్కసారి ఏదైనా మీటింగ్ అడ్రస్ చేస్తున్నప్పుడు కానీ, మీరు మన ఫ్యామిలీని ఎవరైనా మీట్ అవుతున్నప్పుడు కానీ, జనసేన ఫ్యామిలీని, జస్ట్ నాట్ సేయింగ్ హలో హాయ్, జస్ట్ సే జయ జనసేన. సీ ట్రెమెండస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. జస్ట్ ఐ వాంట్ టు సే దిస్ బికాస్ మై డాటర్ టుడే షీ వాజ్ అడ్రస్ షీ వాజ్ సేయింగ్ వై యూ సే ఆల్వేస్ జనసేన, బికాస్ ఐ హ్యావ్ సీన్ ద వైబ్రేషన్స్ ఇన్ మై బాడీ వెన్ ఐ సే జయ జనసేన. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్సో రైట్ నౌ టు జస్ట్ సే వన్స్ జయ జనసేన. ఐ థింక్ మై వాయిస్ ఇస్ నాట్ ఇన్ఫ్ ఫర్ యూ ఆల్. ఐ థింక్ శిరీష షుడ్ సీ విత్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ థ్యాంక్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్ ఫర్ ద పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఏపీ యూ గెటింగ్. ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ రైజింగ్ ఫ్రమ్ దర్ యాషెస్. అంటే జనసేనాని అండ్ జనసేన పార్టీ విల్ బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీ. ఓకే, ఓటమితో వచ్చిన గెలుపుకి వచ్చే కిక్కే వేరుంటుంది కదా. ఉన్న ఒక్క రాపాకని దిష్టి తీసి వేసేసాం మనం పక్కకి ఆ దిష్టి. వీ నీడ్ నాట్ వరీ ఫర్ హిమ్. ఇక మనకి నెక్స్ట్ ఏంటి అనేది అంటే, లిటరలీ జస్ట్ ఐ వాంట్ టు టేక్ దిస్ అన్ ఆపర్చునిటీ సార్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఒక ఆడపడుచుగా, ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుగా అక్కడ ఉన్న వీర మహిళలందరికీ, జనసైనికులందరికీ ఈ గెలుపు. సార్ బ్రేవ్లీ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐ వాంట్ టు డెడికేట్ దిస్ విక్టరీ ఆల్ టు మై జన సైనిక్స్ అండ్ వీర మహిళా సార్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఎఫర్ట్స్, ద ట్రస్ట్, ద బిలీవ్ ఇన్ యూ, ద ఫెయిత్ యూ హ్యాడ్ ఫిల్ విదిన్ దెమ్. రియలీ వాళ్ళు అసలు లీడర్ లేకుండా, ఐ కెన్ సీ విత్ కరేజ్, లీడర్ అనేవాళ్ళు లేకుండా కేవలం జనసేనని ఇన్స్పిరేషన్ పెట్టుకొని, ఆయన కట్అవుట్ పెట్టుకొని, ఆయన జెండా పట్టుకొని ఈ గెలుపు సాధించారంటే, దట్ ఈస్ వై ఐ వాంట్ టు సే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ హిస్టరీ ఇన్ అ పొలిటికల్ హిస్టరీ రైజింగ్ ఫ్రమ్ యాషెస్. అందుకే ఈ విక్టరీ కూడా ఐ వాంట్ టు డెడికేట్ టు ఆల్ దెమ్. మీ అందరికీ ఈ ప్లాట్ఫామ్ నుంచి శిరస్సు వంచి మీ అందరికీ ఒక తెలంగాణ, మీ ఆడపడుచుగా, ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇట్ హ్యాడ్ ఫీల్డ్ అ లాట్ ఆఫ్ స్పిరిట్ ఇన్ తెలంగాణ. ఇట్ రియలీ ఫీల్డ్ అ స్పిరిట్ ఇన్ తెలంగాణ. వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ, మాకు ఒక స్పిరిట్, ఒక ఇంకా మేము కూడా చేస్తాము. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్ ఆల్సో సార్. వీ ప్రామిస్ యూ సార్, వీఆర్ నాట్ గోయింగ్ టు లెట్ యూ డౌన్. వీర మహిళలు అంటే మీరు యూ నీడ్ నాట్ హెజిటేట్. ఓకే, వీర మహిళలు ఫ్రమ్ తెలంగాణ, వీఆర్ నాట్ గోయింగ్ టు లెట్ యూ డౌన్ సార్. వీఆర్ గోయింగ్ టు రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. వీఆర్ నాట్ గోయింగ్ టు లెట్ యూ డౌన్. నాట్ లాస్ట్ బట్ లీస్ట్, ఐ థ్యాంక్ యూ రుక్మిణి కోట గారు ఫర్ హ్యాపెనింగ్ దిస్. అండ్ దిస్ ఇస్ ద ఎనర్జీ డ్రింక్ యూ హ్యావ్ గివెన్ అస్ సార్. అండ్ యూ నథింగ్ వీ నీడ్ మోర్ దెన్ దిస్. We are going to run like anything. We are going to work for the party and we don't expect anything else, sir. We are not up to give suggestions for you, but I just promise you from Telangana Veera Mahila that we'll never let you down, sir. Never let you down. Jai Janasena, Jai Telangana. Sir, Telangana aadaparchuga munduga subhakankshalu cheptunnam sir meeku panchayati AP lo panchayati gelsinanduku. Adi maaku oka inspiration ga mem ikkada Telangana lo kuda mem ala gelsi chupiyalani mem kuda anukuntunnam sir next vachedanni. Inkote entante sir, Telangana lo ilanti meeting ippudu maaku mahilalaku pettaru sir. Chaala ante mem enta rendu samvatsaral tarvata malli mimmani kalustunnattuga undi sir. ఎందుకంటే సార్ ఒక మీటింగ్ మాకు ఒక బూస్ట్ లాగా ఇచ్చింది సార్. ఇంతకుముందుకు చెప్పినట్టుగా, శిరీష చెప్పినట్టుగా మేము 2017 నుంచి ఉన్నాం సార్. అన్ని ప్రోగ్రామ్స్లో, ప్రతి చిన్న ప్రోగ్రామ్లో మేము పాల్గొనుకుంటూ వచ్చాం సార్. అరెస్టులు అయ్యాము ఇక్కడ ఆసిఫా కేసులో. ఆసిఫా తనకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఇందిరమ్మ స్టాచ్యూ దగ్గర ధర్నా చేశారు సార్, దాంట్లో పాల్గొన్నాం సార్. తర్వాత అన్నీ గుంటూరు వచ్చాం సార్. మేము గుంటూరులో సభకి వచ్చాం సార్, మహిళలు, వీర మహిళల అందరం కలిసేసి. అలా అన్ని సంవత్సరం 2017 నుంచి ఇప్పటివరకు ప్రయాణం, ప్రతి చిన్న విషయం కూడా మేము పార్టీ పరంగా చేసుకుంటూ వస్తున్నాం సార్. నేను కోరుకునేది ఒకటే సార్, తెలంగాణలో మన పార్టీని బలోపేతం చేయాలి సార్.
ఎలా అంటే మహిళలు అయితే జిల్లా వారీగా మహిళలు ఎక్కువ లేరు సార్. అంటే ఒక తెలంగాణ ఆడపడుచుగా నేను ఏం చెప్తున్నాను అంటే బయటికి రావాలంటే చాలా ఆలోచిస్తున్నారు సార్ తెలంగాణలో. ఎందుకంటే అదర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని మించి వాళ్ళని వదిలేసి అంటే వాళ్ళకి భయపడియో ఎలానో అర్థం కావడం లేదు సార్. నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మీరు ఆదేశించి మీరు మాకు ఇంత కొంచెం సపోర్ట్ ఇచ్చి మీరు వెళ్ళమని అంటే తెలంగాణ జిల్లా వారీగా ఒక టీమ్గా ఫామ్ అయ్యి జిల్లా జిల్లాగా తిరిగేసి మహిళని మేము మన పార్టీ సిద్ధాంతాలు కానీ మీ ఇన్స్పిరేషన్తో మేము వాళ్ళకి చెప్పి పార్టీలోకి తీసుకురావడానికి మేము నా వంతుగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను సార్. ఇంకొకటి ఏంటంటే కోవిడ్ సమయంలో సార్ ప్రతి చిన్నవాళ్ళు తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సార్ తెలంగాణలో నుంచి కూడా వాళ్ళకి ఉన్న 10 రూపాయల నుంచి ఒక 5 రూపాయలు వాళ్ళు ఉంచుకొని 5 రూపాయలు బయట వాళ్ళకి ఖర్చు పెట్టారు సార్ కోవిడ్ టైంలో. తెలంగాణ నుంచి చాలామంది చేశారు సార్ అలాగే. సో నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మీ ఇన్స్పిరేషన్తో తెలంగాణలో ఇంకా కొంచెం పార్టీని మనం బలోపేతం చేయాలి సార్. ఇలా సంవత్సరానికి ఒక్కసారి పెట్టండి సార్ మీటింగ్, చాలు. ఓన్లీ వీర మహిళలకు కాదు సార్, జన సైనికులు కూడా చాలామంది కష్టపడుతున్నారు సార్. తెలంగాణలో ఒకటే సార్, తెలంగాణ వాళ్ళు నమ్మితే ప్రాణాలు ఇస్తారు సార్. జై జనసేన, జై హింద్. ముందుగా మా అందరు అన్నయ్య పవన్ కళ్యాణ్కి నమస్కారం సార్. పార్టీ పెద్దలు మహేందర్ రెడ్డి గారికి, అర్హం సార్ గారికి నమస్కారం సార్. మేము యాక్చువల్లీ ఆంధ్రాలో చాలా చేశాం సార్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు, అవన్నీ మన జనసేన పార్టీని జనాలలోకి తీసుకెళ్ళడానికి గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి చాలా కార్యక్రమాలు చేశాం సార్. రీసెంట్లీ నాకు మ్యారేజ్ అయింది సార్, దానివల్ల తెలంగాణలో కూడా నేను చాలా కార్యక్రమాలు చేశాను సార్. ఇంకేంటంటే మేము ఇంకా తెలంగాణలో కూడా పార్టీ చాలా డల్గా ఉంది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించుకుంటే మేము ఆంధ్రప్రదేశ్లో చాలా కొన్ని కార్యక్రమాలు చేశాం సార్. జనంలోకి జనసేన, జనజాగృతి అనే కార్యక్రమాలు రుక్మి మేడం హెల్ప్తో చేశాం సార్. అదేవిధంగా మాకు ఇక్కడ చేసే అవకాశం ఇస్తే మా మహిళలందరం కలిసి చేయడానికి రెడీగా ఉన్నాం సార్. మీరు ఈ ఛాన్స్ మాకు కల్పించాలని పార్టీ పెద్దల పార్టీ తరపు నుంచి మాకు ఈ సపోర్ట్ వస్తే తెలంగాణలో కూడా జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో మన పార్టీ సిద్ధాంతాలు ఇంటింటికి చేరవేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. జై జనసేన, జై హింద్. సో నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు మేము కొన్ని ప్లేసెస్కి తిరిగాము. సో అప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన పార్టీ మీద జనాలకి ట్రస్ట్ చాలా తక్కువ ఉంది అప్పట్లో, అండ్ వైసీపీ పార్టీ మీద ఓకే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అని. బట్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఆ ట్రస్ట్ మన మీద యాక్చువల్గా ఇంక్రీజ్ అయ్యింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జన సైనికుల బిహేవియర్ వల్ల సార్. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ చాలా జెన్యున్గా, ఈవెన్ దో దేర్ ఈజ్ ఏ యాక్చువల్ లీడర్షిప్ లేకపోయినా, ఎమ్మెల్యే సపోర్ట్ ఎంపీ సపోర్ట్ అట్లా మనకి ఎవరు లేకుండా చేసినా కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మనము ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి నుంచే మనం ఫీడ్బ్యాక్ పాయింట్స్ తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఎనాలిసిస్కి కూడా వర్క్ చేశాను సార్. అంటే లాస్ట్ 2 టైమ్స్ నుంచి డేటా అంతా తీసుకుని ఓకే ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ వచ్చింది అలా, అది మనం ఇప్పటి నుంచే తీసుకుని ఓకే మీరు వర్క్ చేసిన ఏరియాలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని ఇప్పటి నుంచి ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి పాయింట్స్ కలెక్ట్ చేసుకుని, అంటే అది కలెక్ట్ చేసుకోవడం కూడా వీ నీడ్ టు ఫామ్ ఏ టీమ్ సార్. టీమ్ చేసుకుని ఇండివిజువల్గా ఒక్కొక్కరికి కాల్ చేసి వీ నీడ్ టు ఎక్నాలజ్ దిమ్, కంటెస్ట్ చేసినందుకు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినందుకు కానీ ఎక్నాలజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకుని బై 2022 మనము ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవాలి సార్. అట్లా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని మనం ముందుకు వెళ్తే బై 2023 మన పార్టీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఏ ప్రోగ్రామ్స్ చేయాలి ఏంటి అన్నది వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచి మనం డిజైన్ చేసుకోవచ్చు సార్. సో దిస్ ఈజ్ మై యాక్చువల్ పాయింట్. ప్రతి మినిట్ అంటే ప్రతి నా టైంని జనసేన పార్టీకి నేను పూర్తిగా వర్క్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇంతగా నేను మాట్లాడాను, ఇంకా టైం లేదంటున్నారు. అంటే ఒకటన్నయ్య, తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఎవ్రీ మినిట్ కూడా మేము మహిళ అందరూ కలిపి మేము వర్క్ చేస్తామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. నా పేరు లిఖిత. ఇక్కడ అందరిలో నేను ప్రౌడ్గా చెప్తున్నా, నేను యంగెస్ట్ వీర మహిళ అని. సో జనసేన అనేది ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ అనడానికి నేను ఒక ఉదాహరణ. గొప్పగా చెప్తున్నా జనసేన అనేది ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ అని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలిటిక్స్ అనేది ఏ రూలింగ్ పార్టీస్లో కానీ ఏపీలో తెలంగాణలో ఒక పాలిటిక్స్ పొలిటీషియన్ అనే ఒక దాన్ని దాన్ని చెత్తలాగా చేశారు.
కానీ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో గెలిచిన వాళ్ళని చూస్తుంటే రబ్బర్ చొప్పులు వేసుకుని ఒక అతను గెలిచారు, ప్రెగ్నెంట్ లేడీ ఒక బేబీని ఒక బేబీకి జన్మనిచ్చి గెలిచింది, తను ఆ పరిస్థితిలో కూడా గెలిచింది అంటే మనకి ఎలాంటి పొలిటీషియన్స్ అవసరం ఉన్నాయి అని ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. ప్రతి మనలాంటి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావాలని ఇప్పుడు అక్కడ తెలుస్తున్నాము సార్. దానికంటే రెట్టింపు మీ పేరు ఇంకా పైకి పెట్టే వాళ్ళం తెలంగాణ వాళ్ళము, ఇక్కడ ఇక్కడ ఇంకా గొప్పగా చేస్తాము. పాలిటిక్స్ అనేది ఒక హెరిటిటరీ లాగా అయిపోయింది. మీ ఐఎస్ఈఎం అయితే నేను వస్తాను, లేకపోతే మీ ఐఎస్ఈఎం అయితే నేను కూతురు అయితే వస్తాను అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తుంటే మా డాడీ ఒక బిజినెస్ మ్యాన్, మా మమ్మీ ఒక వైస్ ప్రిన్సిపల్ స్కూల్కి, మా అక్క యూస్లో నేను ప్రౌడ్గా చెప్తాను నేను ఇక్కడ ఉండి నేను చేస్తాను సొసైటీకి ఏదో ఒకటి చేసే తీరుతాను చచ్చే వరకు అని. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. నాలాంటి ఎంతోమంది యూత్ని అండ్ ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నానంటే ప్రతి ఒక్క వీర మహిళ నాకు సపోర్ట్ ఇచ్చినందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఇట్స్ అ టీమ్ వర్క్ దట్ ఐమ్ బీయింగ్ హియర్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ నేను 2 times అరెస్ట్ అయ్యాను సార్, గొప్పగా చెప్తాను. ఇంటర్ బోర్డు వాళ్ళు పిల్లలు చనిపోయినప్పుడు 2 times నా చుట్టూ 12 members పోలీసు ఉన్నారు, నేను లక్ష్మి గారు ఉన్నాము. అరెస్ట్ చేసినా కూడా నేను గొప్పగా వెళ్ళాను సార్, ఎందుకంటే నా తప్పు కాదు. అక్కడ పైన ఉన్న వాళ్ళు తప్పు చేసి నేను జైలుకి వెళ్తున్నా చూడండి, అది నా గొప్పతనం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మనకి నెక్స్ట్ ఇప్పుడు పార్టీ బిల్డింగ్లో వాట్ ఆర్ ద సజెషన్స్ ఫ్రమ్ ఆర్ సైడ్ అని చెప్పి ఇప్పుడు ఎజెండా చెప్పారు. సో బేస్డ్ ఆన్ దట్ సార్, యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణలో ఉమెన్ కమిషన్ ఏర్పడలేదు సార్. వెరీ రీసెంట్లీ ఉమెన్ కమిషన్ ఫామ్ అయింది అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. జనసేన ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఈవెన్ వీ టుక్ పార్ట్ ఇన్ అంటే డిమాండింగ్ ప్రజెంట్ గవర్నమెంట్ 2 years వరకు ఉమెన్ కమిషన్ లేకుండా వర్క్ చేస్తుంటే వీ టుక్ అ పార్ట్ ఇన్ కాన్స్టిట్యూటింగ్ దట్ ఉమెన్ చైర్మన్, ఉమెన్ కమిషన్ చైర్మన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ విక్టరీ. అండ్ ఏ పార్టీ కూడా మొన్న ఫ్లడ్స్ అప్పుడు సార్ ఏ పార్టీ కూడా లేదు ఎక్సెప్ట్ టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ కూడా వాళ్ళకి ఎవరైతే ఓట్ బ్యాంక్ ఉంటారో వాళ్ళ వరకే ఆ ఫ్లడ్ రిలీఫ్ అనేది ఇచ్చింది సార్. బట్ శంకర్ గౌడ్ గారు అండ్ రాజలింగం గారు అండ్ మహేందర్ రెడ్డి గారు వీళ్ళ లీడర్షిప్లో వీ వెంట్ టు ఎవ్రీ డివిజన్ విచ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. అక్కడ డివిజన్ కమిటీస్ మనం మొన్న వేసుకున్నాం కదా సార్, సో వాటిని బేస్ చేసుకొని మనం ప్రతి డివిజన్లో ఏవైతే ఎఫెక్టెడ్ అయ్యాయో ప్రతి దగ్గరికి మనం ఎఫెక్టెడ్ పీపుల్కి రీచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని మనం చాలామందికి అది హెల్ప్ చేయగలిగాం సార్. సో మన పార్టీ క్యాడర్ ప్రతి డివిజన్లో స్ట్రాంగ్గా ఉంది సార్. అంటే నేను గ్రేటర్ హైదరాబాద్లోనే వర్క్ చేశాను కాబట్టి అక్కడ వరకే చెప్పగలను. అండ్ వెరీ రీసెంట్లీ శంకర్ గౌడ్ గారు వాజ్ ఆన్ టూర్, ఉమ్మడి జిల్లాలన్నీ తిరుగుతున్నాము. సో ఐ థింక్ ప్రతి జిల్లా నుంచి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ అ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్యాడర్ మనకి స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి. అండ్ తర్వాత ఆర్టీసీ స్ట్రైక్ అండ్ ఇంటర్ స్టూడెంట్స్ ఆల్రెడీ అడ్రస్ చేసినట్టు చాలా అంటే ఏ పార్టీ స్ట్రాంగ్గా నిలబడట్లేదు సార్. అది చాలా టిల్ట్ అవుతూ ఆర్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలా ఉంది. కానీ మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలక్షన్ ఓరియంటేషనే కాకుండా మనకేదో రూలింగ్ రావాలి ఇలా కాకుండా పబ్లిక్ కోసం మనం నిలబడుతున్నాం సార్. అండ్ ఐ కెన్ రియలీ సే వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ బట్ వీ నీడ్ అ లీడ్. అంటే బయట బికాజ్ వీ డోంట్ హ్యావ్ మీడియా ఇక్కడ పార్టీ ఉందా, మీరు వచ్చి బయట చేస్తున్నారు ఇక్కడ నిజంగా పార్టీ ఉందా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. జనసేన అనే పేరు కన్నా పవన్ కళ్యాణ్ పార్టీనా మీరు అని చెప్పాడుతున్నారు సార్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హియర్ ఇట్ బట్ వీ ఆల్సో నీడ్ దట్ నేమ్ బికాస్ ఆ నేమ్కి చాలా పవర్ ఉంది. జనసేన అనే నేమ్కి చాలా పవర్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఒకటి మిస్ అవుతుంది సార్. లైక్ జనసేన అనేది ఇంకా తెలంగాణలో ప్రమోట్ అవ్వాలి అని చెప్పి ఆశిస్తున్నాం సార్. అండ్ దెన్ సార్ మనం ప్రతిదీ ప్రెస్ నోట్స్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాము. అఫ్కోర్స్ మెజారిటీ బీయింగ్ టు ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా ప్రెస్ నోట్స్ కావాలి. అండ్ అలాంగ్ విత్ ఇట్ ప్రెస్ నోట్స్ని ఒక మంచి స్పీకర్, అసలు ఎందుకంటే ఆ ప్రెస్ నోట్స్ ఒక 2-3 pages ఉంటుంది మన వచ్చేది ప్రతిదీ. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి అంత టైం తీసుకొని నిజంగా చదువుతున్నారో లేదో ఐ డోంట్ నో ఎంతమంది నిజంగా ప్రెస్ నోట్స్ అన్ని చదువుతున్నారు మన వాళ్ళు ఎట్లీస్ట్ అని. సో అది మనం పబ్లిక్ వరకు రీచ్ చేయాలంటే వీ నీడ్ అ స్పీకర్ హూ టెల్స్ వాట్ ఆర్ యాక్చువల్ థింగ్ ఈజ్, అంటే అసలు జనసేన దేనికోసం మాట్లాడుతుంది. బికాస్ పబ్లిక్లో అవేర్నెస్ అనేది తక్కువ అవ్వడం వల్లే జనసేనని పబ్లిక్ నమ్మినా కూడా లాస్ట్ ఓటు వేయడానికి వచ్చేటప్పటికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తున్నారు సార్. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు జనసేన గుర్తొస్తుంది, కానీ ఓటేసినప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళు గుర్తొస్తున్నారు. So I think that awareness is important in public and that we can create through our speakers. Mana press notes ni
ఒక మంచి పబ్లిక్ స్పీకింగ్ పర్సన్ అంటే ఒక అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ పెట్టుకొని ఇఫ్ వీ కెన్ రియల్లీ గెట్ ఇన్ టు పబ్లిక్ అది ఇంకా బెటర్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. అండ్ దెన్ ఒక బికాస్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఇప్పుడు మన దగ్గర అంటే తెలంగాణలో నేను బేసికల్ ఇక్కడ మాట్లాడుతున్నాను వీ హ్యావ్ లీడర్స్ అని చెప్పుకోవడానికి వీఆర్ వెరీ ఫ్యూ. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మహేందర్ రెడ్డి సార్ దగ్గరకో అర్హమ్ ఖాన్ సార్ దగ్గరకో శంకర్ గౌడ్ గారి దగ్గరకో వీఆర్ జస్ట్ ఇలా ఫింగర్ టిప్స్లో ఉన్నారు నెంబర్స్. కానీ ప్రాబ్లం జన సైనికులు ప్రతి విలేజ్లో ఉన్నారు ప్రతి జిల్లాలో ఉన్నారు. సో అలా డీసెంట్రలైజేషన్ పవర్ అయితే వాళ్ళు తొందరగా రీచ్ అవ్వగలరు సార్ పార్టీకి. అంటే ప్రతి ఒక్కళ్ళు జూబ్లీ హిల్స్లో ఆఫీస్ దగ్గరికి రాలేరు. ఇలా వాళ్ళకి కూడా కన్స్ట్రెయిన్స్ ఉంటాయి కాబట్టి లోకల్ లీడర్షిప్ని డెవలప్ చేయడం ఐ థింక్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. కాన్స్టిట్యున్సీ వైజ్ కానీ జిల్లా వైజ్ కానీ మనం కమిటీలు వేసుకుంటూ ఐ థింక్ వీ నీడ్ టు డూ దాట్. అండ్ సార్ మీ బర్త్డే రోజున విత్ ఇన్ వన్ డే ఆఫ్ స్పాన్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి 100 ఆక్సిజన్ సిలిండర్స్ మనం ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ అండ్ నిమ్స్ సారీ టిమ్స్ అండ్ ESI యా ఈ మూడు చోట్ల ఇవ్వడం జరిగింది సార్. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే అంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ డే 22 మేము ఇవ్వగలిగాం. లైక్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ సో నేను దాని గురించి కొంచెం ఉంటుంది కదా ఆ సాఫ్ట్ కార్నర్తో అది మెన్షన్ చేస్తున్నాను స్పెషల్లీ. సో సార్ ద అల్టిమేట్ థింగ్ ఇస్ వీఆర్ హియర్ టు వర్క్ ఫర్ జనసేన చాలా స్ట్రాంగ్గా వాట్ ఎవర్ మే కమ్ వీ ఓన్లీ నీడ్ దట్ కన్స్ట్రక్టివ్ అంటే పేపర్ మీద మనం ఎంత కన్స్ట్రక్టివ్గా ఉన్నామో డిసిప్లినరీ వింగ్ కానివ్వండి కమిటీస్ కానివ్వండి ఆర్ వాట్ ఎవర్ లైక్ టు వర్క్ ఫర్దర్ మాకు అవన్నీ ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లో తెలంగాణలో ఇస్తే ఈ డిఫరెన్సెస్ అంటే ఎవరైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ లేకుండా ఉంటాయి సార్. అండ్ ఫైనలీ మొన్న మనం బీజేపీకి సపోర్ట్ చేశాం సార్ లోకల్ లీడర్షిప్ అనేది నేను ఎందుకు అడిగాను అనే దానికి ఇది ఒక రీజన్. బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల మీరు చెప్పారు అనే ఒకే ఒక మాటతో చిన్న గల్లీలో ఉన్న జన సైనికులు కూడా బీజేపీకే సపోర్ట్ చేశారు సార్ వాలంటరీగా. ఆ సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి పార్టీ యాక్టివిటీస్ అఫీషియల్గా ఏం జరగకపోయేసరికి మన క్యాడర్ కూడా అటు డైవర్ట్ అయిపోతున్నారు. అది ప్రతి దగ్గర జరుగుతుంది. అన్ని చోట్ల ఇనిషియేటివ్ తీసుకుని ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసే లీడర్షిప్ లేదు. జన సైనికులు ఉన్నారు వాళ్ళకి నీ లీడ్ చేసే లీడర్షిప్ లోకల్ లీడర్షిప్ లేకపోవడం వల్ల అది జరుగుతుంది సార్. సో ఆ క్యాడర్ డివైడ్ అయిపోతుంది సార్. సో ఐ థింక్ వీ నీడ్ టు లుక్ ఆన్ టు ఇట్. యా సార్ థ్యాంక్ యూ సో మచ్.